మనం జీవించేటువంటి ప్రపంచంలో ప్రతిదినం ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కొన్ని మార్పులు మంచివిగా ఉంటాయి అండ్ చాలా మట్టుకు మార్పులు మంచివిగా ఉండు ఈ యుగాంతానికి సమీపంగా వస్తున్న కొలది ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఈ మార్పులు ఇంకా భయంకరంగా ఉంటాయి వాక్యంలో దేవుడు ఎప్పటి నుండో మనకు చేసినటువంటి హెచ్చరికలన్నీ కూడా ఈ రోజున మన కళ్ళ ఎదుట యథార్థముగా నెరవేరుట ఆయన ఎంత నమ్మకమైనవాడు ఆయన ఎంత సత్యస్వరూపి అండ్ ఆయన వాక్యము ఎంత సత్యము అనేది మరలా మరలా నిరూపించబడుతుంది చివరి దినాలు భయంకరంగా ఉంటాయి అండ్ చాలా రకాలుగా అవి భయంకరంగా ఉంటాయి ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటాయి కాకపోతే ఒకప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో విపరీతమైనటువంటి స్థితిలో మనకు కనబడతాయి పాత నిబంధనలో హొషియా అనేటువంటి ప్రవక్త దేవుడి చేత ప్రేమించబడ్డాడు పిలువబడ్డాడు ప్రతిష్ఠింపబడి పంపించబడ్డాడు దేవుడు ఏ దేశాన్ని అయితే ప్రేమించాడో ఆ దేశానికి ఆయన ఒక ప్రవక్తగా పంపించబడ్డాడు దేవుడు దేశాన్ని ప్రేమించాడు కానీ దేశము దేవుడిని ప్రేమించలేదు దేవుడు దేశం గురించి ఆలోచించాడు కానీ దేశము దేవుడి గురించి ఆలోచించలేదు దేవుడు దేశం కొరకు ఎంతో శ్రద్ధ వహించాడు అనేక మార్లు దర్శించాడు వారికి కావలసినటువంటి ప్రత్యక్షతలను ఇచ్చాడు వారిని తన యుద్ధకు చేర్చుకునే ప్రయత్నం చేశాడు ఆయన నిరంతరము నమ్మకంగా ఉన్నాడు కానీ ఆ దేశం ఇస్రాయేల్ దేశం ఆయన పట్ల నమ్మకంగా ఉండక ఒకరోజు ఆయనతో నడిచినట్టు ఒకరోజు ఆయన్ని విడిచినట్టు మనకు కనబడుతుంది హొషియా ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో చాలా గంభీరమైనటువంటి వచనం ఒకటి రాయబడింది నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను ఇంగ్లీష్లో బాగుంటుంది ఐ హ్యావ్ రిటన్ టు హిమ్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ మై లా బట్ దే వర్ కౌంటెడ్ యాజ్ ఎ స్ట్రేంజ్ థింగ్ తన స్వకీయ సాంపద్యమైనటువంటి ఇస్రాయేలీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎఫ్రాయిము వారి యొక్క సాదృశ్యముగా దేవుడి చేత మనకు అక్కడ చూపించబడుతున్నాడు దేవుడు వారికి తన యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యమునిచ్చాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు వారి జీవితాన్ని దేవుడు శాసించుటకు తన యొక్క ఆలోచన ప్రకారము వారిని గొప్ప జనాంగముగా చేయుటకు ప్రత్యేకమైనటువంటి వారిగా ప్రపంచంలో వారిని పెట్టుటకు ప్రతిష్ఠింపబడినటువంటి వారినిగా తన కొరకే వారిని ఏర్పాటు చేసుకున్నటకు దేవుడు చేసినటువంటి ప్రతి ఆలోచన అండ్ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా వారికి ఇవ్వబడ్డాయి వారికి ఏ తక్కువ దేవుడు చేయలేదు నిజం చెప్పాలంటే వారి యొక్క భక్తికి కావలసినటువంటి జీవితానికి కావలసినటువంటి సమాజానికి కావలసినటువంటి కుటుంబానికి కావలసినటువంటి ఒక మనిషి సూర్యుని కింద బ్రతికినంత కాలం అవసరమైనటువంటి ప్రతి రంగానికి సంబంధించినటువంటి అంశములను దేవుడి వాక్యంలో వారి కొరకు రాసిచ్చాడు అక్కడే ఇంగ్లీష్లో అయితే గ్రేట్ థింగ్స్ ఆఫ్ మై లా అని రాయబడింది తెలుగులో నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను అని చెప్తున్నాడు సో దేవుడు వారితో మాట్లాడుట ఎంత ధన్యత దేవుడు వారిని దర్శించుట వారిని దీవించుట కొరకు దర్శించుట వారికి దివ్య వాక్యమునిచ్చుట ఎంత గొప్ప ధన్యత అయితే దేవుడి వైపు మనకి ఏ లోపము కనపడదు ఆ ఇస్రాయేల్ వైపే మనకు ప్రతి లోపము ఘోర పాపము అండ్ దారుణమైనటువంటి ద్రోహము అన్నీ కనపడతాయి ఈ దేవుడి వాక్యాన్ని దేవుడు తన యొక్క వ్రేలుతో రాసినటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ ద్వారా పలికింపజేసినటువంటి మాటల్ని ప్రవక్తల ద్వారా వారి యొద్దకు తీసుకుని వచ్చి యహోవా సెలవిచ్చున్నదేమనగా అని వారి యొక్క చెవుల్లో పడేటట్టు చేసినటువంటి మాటల్ని లిఖితపూర్వకంగా వారికి దేవుడిచ్చినటువంటి ఆ మాటల్ని ఆ ప్రజలు అన్యములుగా ఎంచారు అంటే అవి స్ట్రేంజ్ థింగ్గా వారికి కనిపించాయి ఫారిన్ థింగ్గా విదేశీయమైన విషయాలుగా వారికి అనిపించాయి విచిత్రమైనటువంటి విషయాలుగా వింతైనటువంటి విషయాలుగా అనిపించాయి వారి చుట్టూ ఉన్నటువంటి లోకానికి వారు ఎంత అలవాటు పడిపోయారంటే వారి చుట్టూ ఉన్నటువంటి బయలు ఆరాధనకు వారు ఎంత అలవాటు పడిపోయారంటే యహోవా వారికి విచిత్రంగా అనిపిస్తున్నాడు ఆయన యొక్క ధర్మశాస్త్రం వారికి విచిత్రంగా అనిపిస్తోంది ఆయన యొక్క నిజమైనటువంటి సేవకుడు ప్రవక్త అయినటువంటి హొషియా వారికి విచిత్రంగా అనిపిస్తున్నాడు ఇది ఆనాడు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది ఇంకా తారస్థాయిలోనికి చేరుకుంది అప్పుడు వారు దేవుణ్ణి విడిచిపెట్టి అన్యముగా ఎంచి స్ట్రేంజ్గా ఎంచి ఆయన వాక్యమును అన్యముగా స్ట్రేంజ్గా ఎంచి పక్కన పెట్టేసి బయలు అండ్ ఆ సమయంలో ఉన్నటువంటి ఆచారాలలో వారు పడిపోయి బ్రతికినట్టే ఈనాడు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవులము అని చెప్పుకునేవారు క్రైస్తవులు అనిపించుకునేటువంటి వారు కూడా ప్రభు అయినటువంటి యేసు విచిత్రంగా చూస్తారు వారికి నిజమైనటువంటి క్రీస్తుతో సంబంధం లేదు వారికి నిజమైనటువంటి వాక్యముతో సంబంధం లేదు వారికి నిజమైనటువంటి ఆత్మీయ ప్రతిష్ట లేకపోతే స్పిరిచువల్ కాన్సన్ట్రేషన్ అనేటువంటి జీవన విధానంతో సంబంధం లేదు ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యంలో దేవుడిని వ్యక్తిగతముగా ప్రగాఢముగా ఎరిగినటువంటి వారు బహు కొద్దిమంది దినాలు గడుస్తున్న కొలది వారి యొక్క సంఖ్య తగ్గిపోతోంది వారి యొక్క శాతము హరించిపోతోంది వాక్యమును ఒకప్పుడు నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితము ఒక ఇంట్లో ఎనిమిది మంది ఎరిగి ఉంటే ఇప్పుడు ఎనిమిది ఇళ్లలో ఒక్కరు ఎరిగి ఉండుట చాలా చాలా అరుదైనటువంటి విషయంగా అయిపోయింది బైబిళ్ళు గూళ్ళలో ఉంటాయి కానీ వారి గుండెలకు సమీపంగా ఎప్పటికీ రావు బైబిల్ మీద దుమ్ము చేరినట్టు వారి బ్రతుకు అంతా కూడా మాలిన్యముతో కలుషితమైపోతున్నా కూడా దేవుడు దేవుడి విషయాలు దేవుడి వాక్యము వారికి విచిత్రంగానే ఉంటుంది రిఫార్మర్స్ కాలంలో అంటే మతోద్ధారకులు వచ్చినప్పుడు వెయ్యి సంవత్సరాల చీకటి యుగంలో నుండి క్రైస్తవ సంఘాన్ని మరలా దేవుడి వైపు తిప్పడానికి దేవుడి వారిని లేపి వారిని వాడుకున్నప్పుడు ఆ సమయంలో చాలామంది దేవుడి వైపు తిరిగారు తర్వాత ఎన్లైటన్మెంట్ వచ్చింది జ్ఞానోదయం అంటారు ప్రపంచం అంతటికీ జ్ఞానం ఒకేసారి అనుగ్రహించబడింది కనుక మనసుల యొక్క మేధస్సులన్నీ కూడా వెలిగించబడ్డాయి అనుకున్నప్పుడు వారు మరలా దేవుడి నుండి వైదొలిగిపోయారు దాని తర్వాత క్రైస్తవ లోకంలోనే చాలా రకాలైనటువంటి అబద్ధ బోధలు రావడము అబద్ధికులు సేవకులుగా రావడము అబద్ధ ప్రవక్తలు రావడము దీని ద్వారా మెల్లమెల్లగా వారు ప్రజలకు తెలియకుండా దేవుడిని వారికి దూరం చేశారు బైబిల్ దేవుడిని దూరం చేశారు దేవుడి యొక్క బైబిల్ని దూరం చేశారు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కింద కాకుండా వేరొక ఆత్మ నడిపింపు కింద వారు పనిచేశారు వేరొక యేసును సంఘానికి ప్రకటించారు పరిచయం చేశారు సో ఆ పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు చాలామంది నిజమైనటువంటి దేవుణ్ణి దేవుడి వాక్యాన్ని అపోస్తల బోధను ఆది క్రైస్తవుల నుండి ఇప్పటిదాకా వచ్చినటువంటి సంఘ చరిత్రను వారు పూర్తిగా విస్మరించి ప్రస్తుత కాలము కొంతమంది ఎవరైతే పేరుగాంచారో లేకపోతే పది మందిని వెనకేసుకొని మేము పెద్దలము అని ప్రకటించుకున్నారో అలాంటి వారిని వెంబడించేటువంటి వారిగా తయారైపోయారు ఆ రోజున బయలును వారు అనుసరించారు ఈ రోజున వీరిని అనుసరించేటువంటి వారు చాలామంది ఉన్నారు అప్పుడే హుషియా నాలుగు ఆరులో దేవుడు ఈ మాటలు బలిగించాడు నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును యాజకులు దేవుడిని దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించారు కనుక జనులు జ్ఞానము లేకుండా కట్టులేక తిరుగుతున్నారు కనుక దేవుడు యాజకులను విసర్జిస్తానని చెప్పాడు సో ఈ రోజున మన పరిస్థితి ఏంటంటే యాజకులను దేవుడు విసర్జించాడు జనాలని దేవుడు విసర్జించాడు విసర్జిస్తున్నాడు ఇంకా ఇంకా విసర్జన అనేది జరుగుతోంది ఎందుకు అంటే మనుషులు ఆయనను విచిత్రముగా ఎంచుతున్నారు అన్యముగా ఎంచుతున్నారు ఆయన వాక్యమును అన్యముగా ఎంచుతున్నారు సో మన గురించే మనం ఆలోచించుకుంటే మనము ఈ విషయంలో ఎక్కడ నిలబడతాం మనము దేవుని ఎదుట దోషులముగా ఉంటామా లేకపోతే ధన్యులముగా ఉంటామా నీకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని లేకపోతే దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని నీవు వింతైనటువంటి విషయముగా విచిత్రమైనటువంటి విషయముగా ఎంచుతున్నావా అన్యముగా ఎంచుతున్నావా దాన్ని అదే ప్రకారం నీ జీవితానికి అవతలు పెట్టావా లేకపోతే దాన్ని నీ జీవితంలో ప్రధానమైనటువంటి భాగముగా చేసుకొని దేవుడికి లోబడి దేవుని యొక్క ప్రజగా దేవుని యొక్క విశ్వాసిగా జీవిస్తున్నావా రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తాం ప్రపంచంలో అత్యధికముగా క్రైస్తవ్యముగా చలామణి అవుతూ లేకపోతే పరిచర్ చేస్తున్నట్టు కనబడుతున్నటువంటి వారు ఈ రోజున పెడదారి పట్టిపోవడానికి గల కారణం వింతైన విచిత్రమైన దారుణమైనటువంటి విషయాలు చేయడానికి గల కారణం అవాచ్యమైనటువంటి సంగతులను మనం విని చూడడానికి గల కారణం ఏంటంటే దేవుడిని వింతైనా లేకపోతే అన్యమైనటువంటి వ్యక్తిగా ఎంచారు వాక్యమును అన్యముగా ఎంచారు అండ్ దేవుని యొక్క చిత్తమును అన్యముగా ఎంచి వారు ఆయన క్రమము నుండి వైదొలిగిపోయారు అలా ఏ ఒక్కరూ తొలగిపోకుండా దేవుడు మనల్ని కొంతమంది ద్వారా మరలా మరలా హెచ్చరిస్తున్నాడు మనల్ని చేరి ఆయన యొక్క చెంతకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కనుక దేవుడి ఎందు విశ్వాసం ఉంచండి దేవునికి లోబడండి భయపడండి అండ్ వాక్యముతో ఎక్కువ సమయం గడపండి భక్తుల పాత భక్తుల చరిత్రలు చదవండి అలా మీ జీవితాన్ని మీరు పటిష్టపరచుకోవడానికి మీరు పరిశుద్ధంగా ఉండడానికి మీరు ప్రార్థించే వారిగా ఫలించే వారిగా ఉండడానికి దేవుడు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమే ఆస్ట్రేలియాలో ఒక వృక్షం ఉంటుంది దాన్ని బ్రెడ్ ఫ్రూట్ ట్రీ అంటారు దానికి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంది అది యవనంలో ఉన్నప్పుడు దాని యొక్క కొమ్మలకు కాయల్ని కాస్తుంది మధ్య వయసులోనికి వచ్చినప్పుడు దాని మొద్దు మీద కాయలు కాస్తుంది అండ్ అది వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు దాని వేర్లకు కాయల్ని కాస్తుంది సో అది ఎలా మరి ఒక స్థాయి నుండి ఒక స్థాయికి ఎలా దిగజారిపోతుందో ఈనాడి క్రైస్తవ్యం కూడా అలాగే దిగజారిపోయినటువంటి పరిస్థితిలోనికి వచ్చేసింది కనుక ఇప్పుడైనా కన్నులు తెరిచి ప్రభు వైపు తిరిగి క్షమించబడి శుద్ధి చేయబడి ఆయన కొరకు ఆయనతో అంటుకట్టబడిన వారముగా జీవించుట అది మనకు శ్రేష్టం అది మన ధన్యత అలాంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని మా ప్రార్థన మా ఆకాంక్ష ఏసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో మీరు పెంపారుదురుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మలకు తోడుగా ఉండునుగాక గాక ఆ మెయిన్